అంటూ ధర్నా, స్టీల్ ప్లాంట్ అడ్మిబుల ముందు బైఠాయించిన కార్మికులు గేట్ ఎదురు ఆందోళన దిగిన ఉక్కు పరిరక్షణ పోరాటం. అవును, అదొకటి. దీనితో రెండు వచ్చాయండి. సెయిల్తో లీనం చేస్తున్నారు, సమస్య పరిష్కారం అయిందని. మొన్న లోకేష్ మాట్లాడిన రోజు కూడా మనం మాట్లాడాం. మీరు ఒక దాన్ని వివరంగా చర్చించిన ఛానల్ ఎడిటర్గా మిమ్మల్ని అభినందించాలి ఆ విషయంలో. కార్మికులు కూడా సంతోషంగా ఉన్నారు ఆ విషయంలో. సెయిల్లో కలిపేస్తారు. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. దాంట్లో కలిపేస్తే ఇంకా సమస్య ఏముండదు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదు, కాపాడబడుతుంది అని ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. మంత్రి లోకేష్ కూడా మధ్య మాట్లాడుతూ, ఎవరు మాట్లాడుతున్నారో అసలు ప్రైవేటీకరణ జరగదని మేము ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎందుకు అని ఇట్లా మాట్లాడారు. పల్లా శ్రీనివాసులేమో శాసనసభ్యుడు, పార్టీ అధ్యక్షుడు, నేను రాజీనామా కూడా చేస్తా ప్రైవేటీకరణ అని. ఇప్పుడు ఎట్లా ఉందంటే పొమ్మనలేక పొగబెట్టినట్టుగా అది వంకర టింకరగా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆ వార్త చూస్తారు కదా, 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం నిన్న నుంచి మీరు రావద్దని చెప్పారు. నిన్న రాత్రి నుంచి వాళ్ళు ధర్నా చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి నాకు తెలిసిన సమాచారం ప్రకారం నిన్న అర్ధరాత్రి జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరో లేదా తెలుగుదేశం తరఫున వాళ్ళని ప్రస్తుతానికి వాళ్ళ మీద ఒత్తిడి తేకండి, మేమేదో సెయిల్ మార్గంలో ఇట్లాంటివి ఏవో చూస్తున్నాము అని చెప్తే ఈరోజు వాళ్ళని తొలగింపు ప్రక్రియకు కొంచెం బ్రేక్ గ్యాప్ కొంచెం ఇచ్చారని చెప్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులు. కాంట్రాక్ట్ కార్మికుల వరకు ఓకే. కానీ ఇంకో వైపున కనుక చూస్తే ఒక 2000 మందిని ఇప్పటికే నాగ్రానగర్ అని అక్కడికి పంపించేశారు డెప్యుటేషన్ మీద అధికారులను 100 మందిని పైగా. అంటే వాళ్ళు వచ్చి 400 మందిని సెలెక్ట్ చేశారు, ఇప్పుడు ఒక 100 మందిని పంపించారు. అంటే కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర నుంచి నిపుణులైన వాళ్ళు, అదే ఈ వార్త, వాళ్ళని అక్కడికి డెప్యుటేషన్ మీద పంపటం. ఇప్పటికే అంటే విశాఖ ఉక్కులో జనం చాలా తక్కువ ఉన్నారు. సెయిల్లో 19.60 మెట్రిక్ టన్నులు తయారు కావడానికి 54,940 మంది కార్మికులు ఉంటే, విశాఖలో 7.3 మెట్రిక్ టన్నులు, ఇది కూడా తగ్గించింది, ఇది కూడా 20 మెట్రిక్ టన్నులు చేయగలుగుతుంది. దీనికి 20,000 మందే ఉన్నారు. ఆ 20,000 మంది ఉండాలి కనీసం, దాని బదులు 12,000 మంది ఉన్నారు. ఈ 12,000 మందిని కూడా ఇక్కడి నుంచి నెమ్మది నెమ్మదిగా తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఫ్యాక్టరీ యొక్క ఉత్పత్తి సామర్థ్యం పెంచకుండా ఉద్యోగుల సంఖ్యను కుదించి తగ్గించి నామకార్థంగా దాన్ని సెయిల్లో లీనం చేయటం. ఓకే, దీనికి ప్రతిఫలం ఏంటో తెలుసండి? 3-4 వేల ఎకరాల భూమి ఉంది వాళ్ళకు. దాని విలువ 3.5-4.5 వేల కోట్లని. సో ఈ భూమి మేము తీసుకుంటాం, ఈ భూమి కూడా సెయిల్ తీసుకుంటుంది. ఎప్పుడైతే కంపెనీ సెయిల్ తీసుకుందో సెయిల్ తీసుకుంటుంది. సెయిల్ తీసుకున్న తర్వాత సెయిల్ పోసుకోతోనో ఎవరితోనో అగ్రిమెంట్కి వస్తుంది. వాళ్ళు ఈ భాగంలో ఒక చిన్న కంపెనీ పెడతారు. ఈ రకమైనది కాదు, మామూలు కంపెనీ. ఇది ప్రతిష్టాత్మకమైన ప్రపంచ స్థాయి ఇది కాదు, ఒక కంపెనీ లాంటిది పెడతారు. పెట్టడంతో ఏమవుతుంది, ఇక్కడ ఈ భూమి మొత్తం స్వాధీనం చేసుకోవటం. ఇక్కడ మెయిన్ పర్పస్ ఏమంటే స్టీల్ ఫ్యాక్టరీకి ఉన్నటువంటి ఆ భూములు 1500 నుంచి 2000 ఎకరాల భూములు అమ్మడం అనేది, NMDC కానీ సెయిల్కి కానీ అప్పగించడం అనేది జరుగుతుంది అన్నది కార్మికులకు బలంగా ఉన్నటువంటి సమస్య. సో రోలింగ్ ప్లాంట్ పెడతారంట వాళ్ళు. అంటే ఈ ప్లాంట్ ఏమో 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే 2 పనిచేయించకుండా ఒకటి అరకొరగా పనిచేయిస్తున్నారు. ఆ 2 పని చేయించారు. ఆ తర్వాత వాళ్ళు ఎవరో వచ్చి అక్కడ రోలింగ్ ప్లాంట్ అనేది ఏదో పెట్టి ఆ పేరుతో ఈ విలువైన అతి విలువైన భూములన్నీ కూడా తీసేసుకోవటం, కార్మికులేమో తొలగించటం. ఇప్పుడు తాత్కాలికంగా ప్రభుత్వం చెప్పిందనో ఏమో కాంట్రాక్టర్ వాళ్ళని ఒకరోజు ఆపారు. కానీ నడక అయితే అటువైపు డైరెక్షన్ ప్రైవేటైజేషన్ వైపు ఉంది. స్టీల్ ప్లాంట్ భూములు తీసుకోవటం మీద పూర్తిగా జగన్ అదే అన్నాడు, చంద్రబాబు నాయుడు కూడా అదే అన్నాడు. నష్టాల నుంచి బయటపడడానికి ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి, దాన్ని భూములు అమ్మాలి. సార్, ఇప్పటికి కూడా విశాఖపట్నంలో భూములు ఇచ్చిన వాళ్ళ సమస్యలు అట్లాగే ఉన్నాయి సార్. నిర్వాసితుల సమస్యలు ఇప్పటికీ చాలా ఉన్నాయి, ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి. వాటిని మీరు తీసుకెళ్ళి మరి ఇంకొకరికి అప్పగిస్తే వీళ్ళ హయాంలో పరిష్కారం కానీ వాళ్ళకి అవుతాయండి. ఇంకా కాంప్లికేట్ అయిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది చాలా ఆందోళనకరమైన అంశం. ఇదేదో అయిపోయింది అయిపోయింది, ఇది కూడా కేంద్రం నుంచి రాలేదు. నిన్న జరిగింది ఏంటంటే మీరు వేసింది అదే బిజినెస్ స్టాండర్డ్ వార్త. వీళ్ళందరికీ లెండర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెయిల్, ఆర్ఐఎన్ఎల్, స్టీల్ మినిస్ట్రీ వీళ్ళు కూర్చొని చర్చించారు. ఓకే, చర్చించినప్పుడు ఏదో దీనికి 35,000 కోట్లు బాకీ అని,
అసలు ఆ భూమే చాలా చేస్తున్నప్పుడు లక్ష కోట్ల పైన ఉంటుంది, దానికి 35,000 కోట్లు ఏదో చూపించి మీరే దాని విలువ తగ్గించి ఉత్పత్తి తగ్గించి కార్మికులను తగ్గించి ఎవరికో అప్పగించే ప్రయత్నం. ఎందుకు సెయిల్లో కలపడం మంచిదే, కానీ దాన్ని దానిగా కలపాలి, దాన్ని అనేక రూపాయలు కుదించి బిగించి లేకపోతే మరెవరికి అప్పగించే ప్రయత్నం మటుకు. రెండోది ఉపాధి ఎవరిది పోకూడదు. ఏమో ఈ వయసులో ఎక్కడికి పోతారు వాళ్ళు, ఎప్పటి నుంచో నమ్ముకొని ఉన్నటువంటి కార్మికులు. సో విశాఖ ఆర్థిక జీవనం కూడా చాలా వరకు ఆ చుట్టుపక్కల అంతా గాజు ఆపాదంతా దాని మీద ఆధారపడింది.